ఎస్90 న్యూస్ రిపోర్టర్ ఓం ప్రకాష్, నిర్మల్. ఈరోజు నిర్మల్ పట్టణం నందు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గణేష్ వేడుకల ముందు జాగ్రత్తగా చర్యల గురించి చెప్పడం జరిగింది. పట్టణంలో ఉన్న అన్ని వార్డుల్లో ఉన్న గణేష్ మండలి అధ్యక్షులు ఈ సమావేశంలో హాజరు కావడం జరిగింది. మరియు ఈ సమావేశంలో లోడి ఎస్పీ ఉపేంద్రరెడ్డి గారు మరియు సిఐ జాన్ దివాకర్ గారు గణేష్ వేడుకల గురించి ప్రసంగించడం జరిగింది. ఇప్పుడు వచ్చే గణేష్ ఉత్సవాల గురించి తగు చర్యలు తీసుకుంటామని, ముందస్తు జాగ్రత్తలు పాటిస్తామని, ఈ సంవత్సరంలో మట్టి వినాయకుని పూజిస్తూ ఎవరికి వారు తమ ఇళ్లలోనే గణపతిని ప్రతిష్ఠించుకొని పూజించుకోవాలి అని తెలిపారు. కరోనా సమయంలో గణపతి వేడుకల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. నిమజ్జన సమయంలో ఎలాంటి ఉత్సవాలు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా ఎవరికి వారే నిమజ్జనం చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కరోనా కారణంగా ప్రతి వార్డులో గణేష్ మండలి నందు ఎక్కువ మంది ఉండకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ గణేష్ వేడుకలను పూజించుకోవాలని చెప్పారు. అప్పుడు ఏమైతే నేను ఇప్పుడు నువ్వు ఒకటి కోసం వచ్చావు, ఏ శుభ్రం కోసం లేకపోతే కోసేటి కోసం వచ్చావు, కానీ ఒలిపాయ కోసేటి వంద మంది పోలీస్ మావాళ్ళు చెప్పినా కూడా రాజవాళ్ళు చెప్పినా ఒలిపాయ గణేషులకు గణేష్ కమిటీస్ని ఇన్వైట్ చేయడం జరిగింది. నిర్మల్లో నిర్మల్లో ఇంతకుముందు 42 నెంబర్లు కాకుండా మిగతా ఏ విధంగా గణేషులు ఇన్స్టాల్ చేసినటువంటి అందరినీ కూడా ఆర్గనైజర్స్ అందరం కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళకి ఈ సంవత్సరం ఉన్నటువంటి సిచ్యువేషన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కరోనా వైరస్, ఈ కరోనా వైరస్ సందర్భంగా మనం గణేషులు పెట్టేసి ప్రొసెషన్స్ తీస్తే కమ్యూనిటీలో ఉన్నటువంటి ఈ వైరస్ వ్యాప్తి చెంది టౌన్ మొత్తానికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరూ సహకారం కోరడం జరిగింది. మట్టి గణేషుల్ని 1 ఫీట్ మ్యాక్సిమం 2 ఫీట్ గణేషుల్ని ఇన్స్టాల్ చేసుకొని ఇళ్లలో అక్కడక్కడే నోట్ చేసుకుంటే డ్రమ్స్లో కానీ ఇంకేదన్నా ఒకవేళ ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి ఫైర్ ఇంజిన్ తోటి కానీ వాటర్ పెట్టేసి అట్లా ఏదన్నా అక్కడికక్కడే క్లోజ్ చేసేటట్టుగా చేయడం చేస్తే బాగుంటుందని వాళ్ళతో చెప్పడం జరిగింది. ఎందుకంటే ముందుగానే చందాలు వసూలు చేయడం కానీ లేకపోతే డీజేలకి ఆర్డర్ ఇవ్వడం కానీ గణేష్కి ఆర్డర్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అవి జరగకుండా ఉండటం కోసం ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిర్మల్ సోదరులు, మన గణేష్ ఉత్సవ సమితి, గణేష్ ఉత్సవ ఆర్గనైజర్స్ అందరూ కూడా చాలా సహకారంగా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా సహకరిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది అందరూ వెల్ఫేర్ కోసం, మనం అందరం మంచిగా ఉండడం కోసము ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం మంచిగా ఉంటే ఇంకా గ్రాండ్గా చేయొచ్చు. ఈ సంవత్సరం వైరస్ ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో కూడా ఈ ఉత్సవాలు సింపుల్గా చేసుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా సహకరిస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే గణేష్ ఐడల్స్ని ఇన్స్టాల్ చేయకుండా ఇంట్లోనే పెట్టుకొని 1 ఫీట్ 2 ఫీట్ ఇంట్లోనే వాటర్తోటి శాస్త్రయుక్తంగా ఎట్లయితే అట్లా నిమజ్జనం చేసుకుంటే మంచిదని. ఎందుకంటే గణేష్ ఉత్సవం అనేది చిన్నపిల్లల ఉత్సవం లాగా ఉంటుంది, యూత్ ఫెస్టివల్ లాగా ఉంటుంది. పిల్లలు అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తారు. పిల్లలకి ఎవరికైనా వైరస్ అటాక్ అయితే మన నిర్మల్ జిల్లాలో కోవిడ్కి వైద్యం అందించే హాస్పిటల్ లేదు, ఒక ఏరియా హాస్పిటల్ తప్ప. ఏరియా హాస్పిటల్ కూడా లిమిటెడ్ బెడ్స్ ఉన్నాయి, వెంటిలేటర్స్ లేవు. కాబట్టి ఈ ఆపదను మనం కొని తెచ్చుకోవడం కన్నా ఇట్లాంటి పొజిషన్స్ని కొంచెం సింప్లిఫై చేసేసి లిమిటెడ్గా చేసుకుని ఇళ్లలో చేసుకుంటే ఎన్నో ఫంక్షన్స్, ఎన్నో ఫెస్టివల్స్ మనం ఇళ్లలో చేసుకుంటాము. ఈసారి ఈ ఫెస్టివల్ కూడా మనం ఇళ్లలో నిర్వహించుకుంటే బాగుంటుందని ప్రజలందరికీ, నిర్మల్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎవరింట్లో వాళ్ళే మట్టి గణేష్ని పెట్టుకొని పూజ చేసుకొని నిమజ్జనం చేసుకుంటే మీరు కూడా ప్రజలందరూ కూడా అందరికీ ఇదే విషయం మీరు వ్యాప్తి చెంది అందరికి చెప్పి పబ్లిక్ గణేష్ కాకుండా, అంటే సొసైటీ గణేష్, బస్తీ గణేష్, క్యాస్ట్ గణేష్ అట్లా కాకుండా ఎవరింట్లో వాళ్ళే గణేషులు పెట్టుకొని ఈ సంవత్సరం ఈ ఉత్సవాన్ని ఇంట్లో జరుపుకుందాం అని అని మీరందరూ సహకరించి, ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఈ కరోనా వైరస్ని అరికట్టడంలో సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.